తెలంగాణ ఆవిర్భావ పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది రాష్ట్రం తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పేళ దశాబ్ది ఉత్సవాలను సంబురంగా జరపాలని సర్కార్ భావిస్తోంది అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది ఎప్పటి నుంచి ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ రెండో తేదీతో తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతోంది వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది పదేళ్ల తెలంగాణ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా కొన్ని రోజుల పాటు జరిపేందుకు సర్కార్ సమాయత్తమైంది ఉత్సవాలను ఎన్ని రోజుల పాటు జరపాలి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు దశాబ్దాల పోరాట చరితను స్మరించుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు రాష్ట ఆవిర్భావం నుంచి సాధించిన విజయాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు వినూత్న విధానాలు ఇతర రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా మారిన అంశాలను ఉత్సవాల్లో భాగంగా అందరికీ వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యత పథకాలు వాటి విజయాలను ఘనంగా చాటాలని భావిస్తున్నారు సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు అధికారుల కసరత్తు అనంతరం ఎన్ని రోజుల పాటు వేడుకలు నిర్వహించాలి ఏయే ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కవి సమ్మేళనాలు ఇతర సంబురాలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోంది ఎన్టీఆర్ స్టేడియం నిజాం కళాశాల మైదానం ఎల్బీ స్టేడియం ఏదో ఒక చోట భారీ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రాజధాని నడిబొడ్డున నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల కు గొప్పగా నివాళి అర్పించేలా సచివాలయం ఎదురుగా అమరుల స్మారకం నిర్మాణం పూర్తయింది స్మారకాన్ని జూన్ ఒకటో తేదీన ప్రారంభించాలని మొదట నిర్ణయించారు అయితే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభోత్సవం ఉండాలన్న ఆలోచనతో ఆ తేదీ కాస్త అటు ఇటుగా మారే అవకాశం కనిపిస్తోంది జూన్ రెండో తేదీన రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు దానికి కొనసాగింపుగా జూన్ నెలలో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది